हाय अंडी, वेलकम टू माय चैनल। ई रोज वीडियो चाला मंदी भयपड़ता उंटुन्नारु कदा, एज पेरिगे कोद्दी अंदुलोने स्पेशल किड्स उन्न पेरेंट्स, एज पेरिगे कोद्दी एंटी बाबुदे पापा दे किड्स दे एज पेरिगिपोतुंदि, नेक्स्ट एंटी नेक्स्ट एंटी अनेदी అందరికీ భయమే ఉంటుంది. ఏంటంటే నార్మల్ కిడ్స్ ఉన్న వాళ్ళకు కూడా పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఒకసారి మార్క్స్ అవి సరిగ్గా రాకపోయినా అమ్మ వీడు చదవట్లేదు రేపటి రోజు ఎలా ఉంటుందో అనే భయం ఉంటుంది. అందులోనే స్పెషల్ కిడ్స్ అనేసరికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క బర్త్డే వస్తుంది అంటే ఇంకా ఎవరైనా బర్త్డే వస్తుందంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ బర్త్డేకి ఎలా చేయాలి ఎలా చేయాలని ఎన్నో ఎస్టిమేషన్స్ పెట్టుకుని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ మాత్రం అమ్మ బర్త్డే వస్తుంది, ఏజ్ పెరిగిపోతుంది, వీటిలో ఇంప్రూవ్మెంట్ లేదు పిల్లల్లో, ఏం చేయాలి అనేది భయం బాగా ఉంటుంది. ఎందుకంటే నేను ఫేస్ చేస్తాను, ఆల్రెడీ చాలామంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసింది నేను చెప్దామనుకుంటున్నాను ఈ వీడియోలో. ఎవరైనా అంతేనండి, పిల్లలు పెరుగుతూ ఉంటున్నప్పుడు అమ్మ ఏం చేయాలి ఏంటి ఇంకా మాటలు రావట్లేదన్న భయం ఉంటుంది. కానీ మనం ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఏజ్ పెరిగే కొద్దీ పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. మీరు అది అబ్జర్వ్ చేస్తారు కదా, ఫస్ట్ 5 ఇయర్స్లో ఉన్నప్పుడును 7 ఇయర్స్లో ఉన్నప్పుడు పిల్లలు ఒకలాగా ఉంటారు కదండి. 3-4 ఇయర్స్లో ఉన్నప్పుడు ఫుల్ నాటీ, బాగా హైపరు, బిహేవియర్ ఇష్యూస్, కింద పడిపోయి ఏడవటం, ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక 5 ఇయర్స్ వచ్చేసరికి 2 ఇయర్స్ గ్యాప్లో ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే మనం ఏంటంటే వచ్చిన ఇంప్రూవ్మెంట్ని చూసుకోకుండా ఇంకా నెగిటివ్స్ చూస్తూ ఉండటం వలన మనం భయపడుతూ ఉంటాం. అలా కాకుండా మీరు ప్లేసెస్ ప్లస్ పాయింట్స్ అన్నీ మీరు కానీ అదే నోట్ చేసుకున్నారు అంటే కనుక, ఏజ్ పెరుగుతూ ఉంటే ఏమైందిలే, వాడు బర్త్డే పెరుగుతూ ఉన్నా సరే, అదే ఏజ్ పెరుగుతూ ఉన్నా సరే ఇంప్రూవ్మెంట్ పెరుగుతూ ఉంది కదా, లాస్ట్ ఇయర్ మాటలు లేవు, లేదు ఒక బిహేవియర్ ఇష్యూ ఉంది, ఒక సెల్ఫ్ లవ్ ఉంది, సెల్ఫ్ టాక్ ఉంది, కానీ అవి ఈ ఇయర్లో ఉండవు కదా ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఒక బిహేవియర్ ఇష్యూ ఉన్నప్పుడు దాని మీద మనం వర్కౌట్ చేస్తాం కదా, ఎంతో కొంత అది నార్మల్ అవుతూ వస్తుంది. కానీ భయం అయితే ఉంటుంది, నేను ఉండదు అనట్లేదు, కానీ మనం నెగిటివ్గా ఆలోచిస్తే కనుక అలా నెగిటివ్గానే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించండి, ఏం పర్వాలేదు, మన పిల్లలకి ఏజ్ పెరుగుతున్నా సరే వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటున్నారు, సో ప్రాబ్లం లేదు అనుకున్నామంటే మనకి ఏ భయమే ఉండదు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, భయం అంటూ మనసులోకి వచ్చిందంటే మనం ఏమీ చేయలేము, టెన్షన్ వచ్చేస్తుంది, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, పిల్లలు ఎదురుగా అందులోనూ మనకి ఏవోటి చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు బాగానే ఉంటారు కానీ ఒక్కొక్క రోజు ఏవో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటాయి, వాటిని చూసి మనం భయపడిపోతూ ఉంటాము, ఈ భయం తగ్గట్టు అవొకటి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనసులో పెట్టుకుని మనం ఇంకా హెల్త్ పాడు చూసుకుంటాం అన్నమాట. మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే కదా పిల్లలతో అంత వర్కౌట్ చేయించగలము. అందుకని అసలు ఇలాంటివి నెగిటివ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే 7 ఇయర్స్ వచ్చాయి అంటే ఇంకా స్పీచ్ రాలేదు, కానీ ఎన్ని బిహేవియర్ ఇష్యూస్ తగ్గుంటాయి, వాడు మాటలు మనం చెప్పే మాటలన్నీ వింటూ ఉంటాడు, ఇంకా చాలా నేర్చుకుంటాడు పిల్లలతో కలిసి ఆడుకోవటం అలాంటివన్నీ లాస్ట్ ఇయర్, లేకపోతే కనుక ఈ ఇయర్ ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పిల్లలతో కలవట్లేదు అనుకున్నప్పుడు మనం ఈ ఇయర్ పిల్లల్ని దగ్గరికి బయటకు తీసుకువెళ్ళి వాళ్ళతో కలపడానికి ట్రై చేస్తూ ఉంటాము కాబట్టి అందులో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటూ ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా లేదనుకుందాము, ఎడ్యుకేషన్ పరంగా మనం వర్కౌట్ చేస్తాము, స్కూల్లో చేయిస్తాము, ఇంట్లో చేపిస్తాము కాబట్టి అందులోనూ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇలా ఏజ్ పెరిగే కొద్దీ ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. కానీ నార్మల్ కిడ్స్తో మనం ఏంటంటే నార్మల్ కిడ్స్తో కంపేర్ చేసుకుని అమ్మవాడికి 7 బయట పిల్లలకి 7 ఇయర్స్, నాకిడికి 7-6 ఇయర్స్, ఇంకా మాటలు రావట్లేదు అని భయపడదు. కానీ భయం ఉండాలి, నేను అసలు ఉండొద్దు అనట్లేదు. ఏదైనా సరే మనం భయం ఉంటేనే కొంచెం ఏజ్ పెరుగుతుంది, ఇంకా కొంచెం కష్టపడాలి అనుకుంటాము. అదే చిన్నపిల్లలకి మనకి ఉన్న తేడా అదే, పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తేడా అదే. ఏముందిలే ఈ ఇయర్లో కొంచెం ఇలానే ఉంటారు అట్లా అనుకుంటారు చిన్నపిల్లలు. కానీ పెద్ద పిల్లలకి ఏంటంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మనం కూడా ఎక్కువ వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే పెద్ద పిల్లలు మనకి ఎక్కువ కోఆపరేట్ చేస్తారనమాట, చాలా వరకు అప్పటికే కనెక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి. మనకి 7-8 ఇయర్స్ వచ్చేసరికి మనం చెప్పిన ప్రతిదీ వింటారు, ప్రతి వర్క్ చేస్తారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. మీరైతే ఎక్కువ ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ఒకప్పుడు నేను చెరీ బర్త్డే చేయడానికి కూడా మేము చాలా భయపడేవాళ్ళం. ఇంకా ఏంటంటే కేక్ అన్ని అరేంజ్మెంట్ జరుగుతాయి, అందులో అరేంజ్మెంట్ చేసేటప్పుడే వాడు విడుస్తూ ఉంటాడు, అయినా సరే చేస్తూ ఉండేవాళ్ళమే. కేక్ తెప్పించి పిల్లలందరిని పిలుస్తూ ఉంటే వీడైతే ఏమీ
కట్ కానీ మిల్ల మిగతా పిల్లలందరూ కూడా రెడీ అయిపోయేవాళ్ళు అనమాట కట్ చేయడానికి. ఇంక వీడు ఏడుస్తూ ఉండేవాడు, అది సరిగ్గా కట్ చేసి చేయక మనం భయపడుతూ బాధపడుతూ ఉంటాం. ఉండి అట్లా 2-3 బర్త్డేస్ కూడా స్కిప్ చేసేస్తాం చెరీవి. ఇంకా ఆ టైంలో ఎక్కడో చోటుకి తీసుకువెళ్ళటము అట్లా చేసాము. కానీ ఇప్పుడైతే ఎప్పుడో ఫిబ్రవరిలో వచ్చే బర్త్డేకి ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ నుంచే ఇంకా ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అడుగు తీసేసుకుంటాడు. కొత్త పిల్లల వాళ్ళు ఉన్నారు కనుక, నా బర్త్డే ఫిబ్రవరిలో ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఆ టైంకి మేము ఫోన్ చేస్తాము, ఇంక ఇట్లా అన్నమాట. అంత అలా ఉంటారు అంటే మీకు ఇలా ఉంటారు అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నానండి. సో భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటూ మాటలు వచ్చి కొంచెం మంచిగా అన్నీ తెలిస్తే అంటే ఇంకా వాళ్ళ దాడిని తట్టుకోవటం మనకు చాలా కష్టమండి. నాకు మీకు మా వారు కానీ నేను కానీ అనుకుంటాం ఒక్కొక్కసారి వీడికి అనవసరంగా మాటలు తెప్పించామే అనిపిస్తుంది అనమాట. అంత ఇరిటేట్ చేసేస్తాడు, అదంటాడు ఇదంటాడు. ఒక ప్రతి మూవీ ఇవి రిలీజ్ అయినా తెలుగు ప్రతి మూవీకి వెళ్దామంటాడు. ఒకప్పుడు సినిమా చూద్దామంటే అసలు ఇంట్లో టీవీలో చూద్దాము మొబైల్లో చూసుకుందామన్నా కూడా టైం కుదిరేది కాదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏదైనా మూవీ అప్కమింగ్ చూస్తాడు ఫస్ట్, ఏమొస్తాయి ఆ డేట్ నాది ఫిక్స్ అయిపోయింది, మమ్మీ ఆ డేట్ నాది, డాడీ ఈ డేట్ నీ సినిమా వస్తుంది వెళ్దాం. ఇంకా ఏంటంటే మా వారు కూడా ఇంకా ముందుంటారనమాట సినిమాస్కి వాటికి తీసుకువెళ్ళటానికి. సో ఇట్లా ప్రతిదీ ఎక్కడన్నా థీమ్ పార్క్ ఉంది అంటే అక్కడికి వెళ్ళిపోవాల్సిందేను. ప్లే స్టోర్ గేమ్ జోన్ ఉంటాయి కదా, అవి ఉన్నాయంటే ఊళ్ళో ఉన్నవన్నీ మ్యాప్స్లో చూసి లిస్ట్ అవుట్ చేస్తాడండి. ఒకసారి ఈ హాలిడేస్కి ఇది, ఈ హాలిడేస్కి ఇది, ఇట్లా ఉంటుంది అన్నమాట. మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. సో వాళ్ళ దాడిని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. మీరు ఇప్పుడైతే భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే భయం ఉండదు అనేది అసలు ఉండకూడదు అట్లా ఏం చెప్పట్లేదు. కానీ స్ట్రాంగ్గా ఉండండి. ఫ్యూచర్ అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది, పిల్లలు చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. కాకపోతే మనం చేసే దాన్ని బట్టి ఇప్పటికి కూడా చాలామందికి అవగాహన లేదు. 1 అవర్ నేర్పిస్తే సరిపోతుంది, 2 అవర్స్ నేర్పిస్తే సరిపోతుంది కదా, తర్వాత స్క్రీన్ ఇస్తున్నాము, ఇంకా తన టాయ్స్తో ఆడుకుంటూ ఉంటారు అట్లా చెప్తున్నారు. అట్లా ఏం చేయొద్దండి. 24/7 ట్రై చేస్తానంటే పడుకున్న టైం వదిలేసి మిగతా టైంలో మనం వర్కౌట్ చేస్తేనే పిల్లలతో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అదేమి అంత ఈజీ ప్రాసెస్ అయితే ఏం కాదు, అలాగని టఫ్ కూడా కాదు. మనం కష్టపడాలి అంతే. కష్టపడితే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనకే కాదు చాలామంది విషయాలు ప్రూవ్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా కష్టపడండి. ఎందుకంటే అందరూ బాగా చేస్తారు, మన పిల్లల ఫ్యూచర్ కదా. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.